మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము అప్పుడు ఆయన దోణే కుడి పక్కకు వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను యోహన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచ్చినం హి సెడ్ థ్రో యువర్ నెట్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ ద బోట్ అండ్ యూ విల్ ఫైండ్ గ్యాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్ సిక్స్ ఈ రోజుకు గాను మహిమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రిమణి సహోదరి సహోదరులారా మన దేవుడు ఈ లోక సృష్టికర్త అయిన వాడు ఆయన చెబితే ఆయన ఒక్కసారి పలికితే అది ఎటువంటి పనైనా ఈ సృష్టి ధర్మానికి విరుద్ధమైనది ఏదైనా జరగాల్సిందే ఈ రోజున లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు వారి ఈ మాటలను తన శిష్యులతో చెప్పుచున్నవి ఏసుక్రీస్తు వారిని సిల్వ వేసిన తర్వాత ఆయన వారిని విడిచిన తర్వాత వారు అయోమ లో ఉన్నారు పోషణ లేదు ఆకలితో ఉన్నారు పేతురుతో సహా మిగతా శిష్యులు కూడా చేపలు పట్టి ఆకలి తీర్చుకుందామని ప్రయత్నించారు కానీ ఆ రాత్రంతా ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరకలేదు ఇక వారు అలసిపోయిన స్థితిలో ఉండగా సూర్యోదయం అవుతుండగా ఏసయ్య వారి దగ్గరికి వచ్చి వారికి తినడానికి ఏ భోజనము లేదని గ్రహించి రాత్రంతా కూడా చేపల కొరకు ప్రయాసపడ్డారని తెలుసుకొని దోనె కుడి పక్కన వల వేయండి అప్పుడు మీకు దొరుకును అని చెప్పాడు ఆయన ఆ విధంగా వారితో చెప్పినప్పుడు వారు విసిగించుకోలేదు ప్రభు ఆ రాత్రంతా ప్రయాసపడ్డం మాకు దొరకలేదు మేమందరము చేపలు పట్టడంలో మీ అని ఆయన చెప్పిన మాటను వారు వ్యతిరేకించలేదు కానీ ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో ఎటువైపు వెయ్యమని సెలవిచ్చాడో అదే విధంగా వారు చేశారు దానికి ప్రతిఫలంగా ఏమైందంటే విస్తారమైన చేపలు పడినాయి వారు ఆ వలను లాగలేకపోయారు దేవుని మాటకు విధేయించి జీవిస్తే ఆయన చెప్పిన విధంగా చేస్తే మనల్ని కూడా దేవుడు సమృద్ధితో నింపుతాడు ఈ రోజున అనేకులు దేవుని మాటలకు విధేయించలేకపోవడం వల్లనే సమృద్ధిని కోల్పోతుంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి మంచి క్వాలిఫికేషన్ ఉన్నది జ్ఞానం ఉంది అతని చదువుల్లో అతనే ఫస్ట్ వచ్చేవాడు అయితే జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు అతను అనుకున్న ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాడు అయినప్పటికీ తను అనుకు జాబ్ దొరకలేదు ఇక విసిగిపోయాడు కృంగిపోయాడు నా వలన కాదు అని అనుకుంటున్నాడు అటువంటి సమయంలోనే ఒక దైవజనుడు చెప్తాడు రాబోయే ఇంటర్వ్యూకి వెళ్ళు నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని లేదా అతని హృదయంలోనే దేవుడు తలంపును పెడతాడు ప్రేరేపిస్తాడు ఈ ఒక్కసారి వెళ్ళి చూద్దామని అయితే అదే టైంలో అపవాది కూడా ప్రేరేపణ కలగజేస్తాడు నీవు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉపయోగం లేదు నీ వల్ల కాదు ఇంతవరకు ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళావు ఇది మాత్రం వస్తుందా దీనిలో ఏమైనా సక్సెస్ అవుతావా ఇక వేస్ట్ వదిలే అని ఆలోచన కలగజేస్తాడు సాతాను ఏదో ఒక చిన్న జాబ్ దొరికినా జాబ్ చేసుకొని సంతృప్తి పడమంటాడు ఇటువంటి టైంలో మనము ఎవరి మాటకు లోబడుతున్నాం అనేది ముఖ్యం ఆ దేవుని మాటను తృణీకరించి అపవాది మాటలు వింటే మనము సమృద్ధిని చూడలేము దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్న విస్తారతను కోల్పోతాం లోకంలో చాలామందికి ఇటువంటి ఆలోచనే అపవాది కలగజేస్తుంటాడు అనేకులు కూడా దేవుని మాట కంటే అపవాది మాటకే ఎక్కువగా లోబడతారు అందుకు కారణం అది సులభమైన మార్గం కష్టం లేని దారి ఒక్క జాబ్ విషయంలోనే కాదు ఆరోగ్యం వ్యాపారం మ్యారేజెస్ గృహం ఇలా ప్రతి వాటిలో దేవుని ఆశీర్వాదాల నుండి మనల్ని దూరం చేయాలని అపవాది నిత్యమో ప్రయత్నిస్తుంటాడు ఈ రోజున నీవు కూడా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్లోనే ఉన్నావా ఎన్నిసార్లు ప్రయత్నించినా నీ వలన కావడం లేదా నీవనుకున్న గమ్యం నువ్వు చేరుకోలేకపోతున్నావా ఇక చాలులే అని నిరుత్సాహపడిపోయావా కానీ ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో సెలవిస్తున్నాడు మరొక మారు ప్రయత్నించు అని మరొక మారు దేవునికి ప్రార్థించి ఆయన చెప్పిన విధంగా ఆయన నీ హృదయములో తలంపు పెట్టిన విధంగా నడుచుకొని చూడు అపవాది నీలో కలగజేస్తున్న ఆలోచనలు తరిమికొట్టు దేవునికి విధేయించకూడదు దేవుని మాటలు లెక్క చేయకూడదు అనే ఈ హృదయ తలంపులను నీ నుండి తీసివే ఈసారి దేవుని మాటకు లోబడి నీ వనుకున్న దారి వైపు ఆయన చూపుతున్న మార్గం వైపు నడు ఆయన ప్రతి ద్వారమును తెరుస్తాడు ఆయన నీకున్న ఆశను నెరవేరుస్తాడు ఆ రోజు అన్నిసార్లు ప్రయత్నించిన శిష్యులకు చేపలు దొరకలేదు కానీ ఏసై చెప్పిన ఒక్క మాటతో చేపలు ఎలా పడ్డాయి అంటే దేవుని మాటకు ఆ చేపలు కూడా లోబడినాయి నా ఏసై చెప్పాడు ఆ వల్లోకి మేము వెళ్ళాలి అని అన్నీ కూడా ఆ వలలో పడిపోయాయి అదేవిధంగా నీ స్థితిగతులు నీ పరిస్థితులు నీ ప్రతికూలంగా ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీతో పాటు ఆ దేవునికి లోబడి నీ మార్గము తప్పక సరాలమవుతుంది నీవు సమృద్ధి కలిగి విస్తారమైన ఆశీర్వాదాలతో నింపబడతావు ఈ మాటలు దేవుడు దీవించి మన జీవితాల్లో ఫలింప వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన పరిశుద్ధుడువైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రాలు గొప్ప దేవుడు అద్భుతాలు జరిగించేవాడు ఆశ్చర్యకరుడు మహత్కార్యములను మా జీవితాల్లో జరిగించగల దేవుడు ప్రభా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా అయా ఈ లోకంలో మీ మాటకు లోబడిందంటూ ఏది ఉండదని ప్రభా ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా మరి ఇంతకాలం మా యొక్క సొంత ఆలోచనల నిమిత్తము అయ్యా మేము ముందుకు వెళ్ళినప్పటికీ తండ్రి సక్సెస్ కాలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటి అన్నిటిని పక్కన పెట్టి మీ మాటకు విధేయించి మరి లోబడి నడుచుకోవడానికి మాకు తగినటువంటి జ్ఞానమును దయచి వేడుకుంటున్నాం ప్రభా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరును దీవించండి అయ్యా ఆశీర్వదించండి బలపరచండి అయా మరి ఈ రోజున మీ బిడ్డలకు ఉన్న సమస్యల నిమిత్తము పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తుండగా తండ్రి సహాయం దయచండి ఆర్థిక సమస్యలను తీసివేయండి మరి మీ యొక్క మహిమేశ్వరిని చెప్పిన వారి ప్రతి అవసరతను మీరు తీర్చి వేడుకుంటున్నాం అదేవిధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచండి గర్భిణీ స్త్రీలను మీరు ండి ఇప్పుడే పుట్టిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఎటువంటి అనారోగ్యం వారిన బిడ్డలు పడకుండా మీ కాపుదల దయచండి అదేవిధంగా తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు ఏసు నామముల స్వస్థతను దయచండి అయ్యా ఎటువంటి అనారోగ్యమైనా అది మరణకరమైన రోగమైనా మరి లేవలేని పరిస్థితి అయినా నడకలేని జీవితం అయినప్పటికీ అప్పటికి అయా మీరే బిడ్డలను స్వస్థపరచండియ్యా అయా తండ్రి ఐసీలో ఉన్న బిడ్డలను ప్రవ్వా మరి మరణ పడకపై ఉన్నటువంటి బిడ్డలను ఒక్కసారి దర్శించండి అయ్యా మీ హస్ స్వస్థము చేత వారిని స్వస్థపరచండి మీ వాక్కును వారి వద్దకు పంపండి వారి సంపూర్ణ ఆరోగ్యము దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి అయా మీ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను ప్రతి ఒక్క దైవజన్యును మీరు ఆశీర్వదించండి మీ పరిచర్యను అయా ఇంకా విస్తరించులాగున సహాయం దయచేయండి అదేవిధంగా జాబ్ లేని బిడ్డలకు జాబ్ను దాయించండి అయా మరి ఎంత కాలము నుండో వారు ప్రయత్నిస్తుండగా వారి యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి అదేవిధంగా మ్యారేజ్ నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ మరి తండ్రి బిడ్డలు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న అద్భుత కార్యం జరిగించండి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును రక్షణ లేని బిడ్డలకు రక్షణను బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం చిన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి యవనస్తులకు మీ మార్గాన్ని తెలియజేయండి అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి అయ్యా వారికి శారీరకంగా ఆత్మీయంగా వారిని మీరు బలపరచండి ప్రభా మరి తండ్రి ఇంకా తండ్రి కుటుంబాలలో శాంతి లేక సమాధానము లేక దుఃఖముతో కన్నీటితో గొడవలతో ఆందోళనతో ఉంటున్నటువంటి కుటుంబాలను ఆయా ఒక్కసారి దర్శించి ప్రభా అయా వారి కుటుంబాలలో శాంతిని దయచండి నెమ్మదిని దయచండి ఆయా కృపా క్షేమములతో వారిని నింపండి ప్రభా కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు భూతగాధ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఏసు నామములో తీసివేయమని అయా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సనిధిని చేర్చుకొని సమాధానమును మీరు మాకు దయచేయమని వేడుకుంటారు ఏసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దేవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్యసు వార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరటం మనవి చేసుకుంటున్నాను మే గాడ్ బ్లస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దేవించునుగాక